శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మనం విదేశాలకు వెళ్ళిన తర్వాత, విదేశాలకు వెళ్ళిన తర్వాత 90% ఈ మెడికల్ రంగంలోకి వెళ్తున్నప్పుడు స్పెషల్లీ వేరియస్ డివిజన్స్ ఆఫ్ దేర్ మెడికల్ రంగంలో వెళ్ళిన తర్వాత వేరియస్ డివిజన్లో ఒక భాగమైనటువంటి డయాగ్నిక్ సెంటర్స్, అంటే మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం, యూరిన్ టెస్ట్ చేస్తాం, దాని రిపోర్ట్స్ బట్టి హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ ఫర్ అస్ అని మనం చూస్తుంటాం. రిపోర్ట్స్ వస్తుంటాయి, మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడుతుంటారు. సో చాలామంది అంటే ఈ డయాగ్నిక్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో మన ఇండియాలో చూడండి బోర్డు ఉన్నాయి, అలాగా అందులోని దే వాంట్ టు డూ ఏ బిజినెస్ ఇన్ దాట్ వే మెడికల్ రంగంలో. అలాగే ఒక స్టీల్, సిమెంట్, ఐరన్, అలాగే స్క్రాప్ బిజినెస్, ఆటోమొబైల్ బిజినెస్, అలాగే మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, వీటి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది మన వాళ్ళు ఉన్నారు అక్కడ. అది చేస్తూ అది మొదలు పెడతాం, అది బాగుంది, ఎవరో చెప్పారు, మాగా ఎవరో జ్యోతిష్యులు చెప్పారు, వాంట్ టు గో ఫర్ ఇట్ అనే ఆలోచనతో వాళ్ళ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ప్రయత్నం చేశాడు అమ్మవారి అనుగ్రహంతో, మా గురువు గారు అయినటువంటి అంపోలు రుద్రకోటి శర్మ గారి యొక్క ఆశీస్సులతో. మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఉంటుంది. ఈ సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ ఉండాలి. సాటర్న్ అన్నవాడు మనకు 12th లార్డ్ అయ్యి ఉండాలి. అలాగే సాటర్న్ యొక్క ట్రాన్సిట్ బాగుండాలి. అలాగే సాటర్న్ శని అన్నవాడు మనకు యోగించే పరిస్థితిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటవుతుందంటే దాని ఇంపాక్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీనలగ్నం అయ్యండి, 12th లార్డ్ అక్కడ సాటర్న్ అయ్యండి అనుకోండి, సాటర్న్ ఉచ్చస్థితి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వృషభంలో కానీ ఆల్మోస్ట్ ఉండగలిగితే థర్డ్ హౌస్ ఆఫ్ ఫ్రమ్ మేషం అంటే మీనం, మీనం మేషం వృషభంలో కానీ ఉంటే థర్డ్ హౌస్ ఆఫ్ విక్రమస్థానం ఉన్నాడు కాబట్టి అలాగ ఉంటే మీకు శని యొక్క ఇన్ఫ్లుయెన్స్తో యూ కెన్ రైజ్ లైక్ ఎనీథింగ్ ఇన్ యూకే. సో అలా ఉంటుందా ఉండదా, అందరికీ అలా ఉండలేకపోవచ్చు. మీరు మీన లగ్నం అవ్వచ్చు, 12th లార్డ్ సాటర్న్ అయ్యి ఉండొచ్చు, కానీ మీ సాటర్న్ అక్కడ ఉండకపోవచ్చు. బట్ 12th హౌస్లో సాటర్న్ నాడు సాటర్న్ 3, 9, 12 అంటే రహస్యాధిపతులకి కంజంక్షన్ అయ్యి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీరు విదేశాలకు వెళ్ళిపోయారు, వ్యాపారం మొదలు పెట్టారు. కానీ ఏంటంటే వాడు థర్డ్ హౌస్లో లేడు. అప్పుడు ఏంటవుతుందంటే థర్డ్ హౌస్లో ట్రాన్సిట్లో వచ్చే సమయంలోని అక్కడ 2.5 ఇయర్స్ ఉంటాడు వాడు, అప్పుడు మీ యొక్క రైజింగ్ జుమ్ము లేచే అవకాశం ఉంటుంది. లైక్ ఎనీథింగ్, ప్రతి 10 రూపాయలకి 100 రూపాయలు 1000 రూపాయలు కూడా రావచ్చు. షేర్స్ బిజినెస్ చూడండి ఎలా హైప్ చేస్తుందో అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాం ఇవాళ కాకపోతే మన ఇయర్ తర్వాత రిటర్న్స్ వస్తాయి. కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ముందు పెట్టగానే రావు, అది ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ టు కమ్ ద ప్రాఫిట్స్. పెడుతూ వెళ్తాం లేకపోతే ప్రాఫిట్స్ ఎక్కడ పోతే అనుకుంటాము. బట్ ఈ సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఒకవేళ కానీ మీరు ప్రాఫిట్ కొట్టాలనుకున్నప్పుడు, సాటర్న్ మీకు సపోర్ట్ చేస్తుందనుకున్నప్పుడు డెఫినెట్గా సాటర్న్ 2.5 సంవత్సరాలు కానీ ఓ రాసి నువ్వు రాసి మాట, ఇట్ ఈస్ మోర్ రిస్కీ ఫర్ అస్. అలాగే వస్తే ఒక్కసారి కోట్లకు అధిపతి అయిపోతారు, రెండు ఉన్నాయి దాంతో. సో మీ జాతకంలోని డిప్రెషన్స్, సాటర్న్ సంబంధించిన వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో డౌన్ఫాల్ అయితే ఇంకెందుకు లైఫ్ అయిపోయింది కదా వెళ్ళిపోవాలనుకుంటారు. బట్ వాట్ వీ కెన్ గైడ్ యూ ఇస్ హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్, వెన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్, ఇన్ విచ్ ప్లేస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక పెట్రోల్ బంక్ పెట్టినా, ఒక హార్డ్వేర్ బిజినెస్ చేసినా, లేకపోతే ఒక ఆటోమొబైల్ బిజినెస్ చేసినా మీ యూకేలోని, ఆ సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, అక్కడికి వెళ్ళి ఆ పని చేయలేదు అంటే వాడు 50% మీకు సపోర్ట్ చేసేస్తున్నాడు. మిగిలిన 50% సంబంధించిన వరకు ఎటువంటి బలం మీకు పెంచాలి? ఓకే, టేక్స్ అనదా 1 ఇయర్ ఉంది మీకు గ్రోత్ అవ్వడానికి, 1 ఇయర్ పడుతుంది అనుకుందాం. ఈ 1 ఇయర్కి సంబంధించి ఎటువంటి గ్రోత్ పెంచాలి మీకు, సో దట్ ఫాస్ట్లీ యూ కెన్ రికవర్ ఫ్రమ్ ది యువర్ లాసెస్. ఇవన్నీ తెలుసుకోవడానికి డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ ఎ గైడెన్స్ ఫ్రమ్ ఆస్ట్రాలజర్స్, ది బెస్ట్ ఆస్ట్రాలజర్స్. సో ఈ విషయంలో మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాము, ఇచ్చి మిమ్మల్ని మళ్ళా అదే రాజమార్గంలో అదే రోజు యోగానికి పంపిస్తాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.